श्री रामचंद्र आश्रित पारिजात समस्त कल्याण गुणाधिराम सीता मुख गुरु चंचरिकः निरंतर मंगलनातमोतु వినాయక చవితి రోజుల్లోనే ట్రాన్స్ఫర్ అయ్యి ఊరు వచ్చాను. ఎలక్ట్రీషియన్ గా జాబ్ లో జాయిన్ అయ్యి అవగానే రిచ్ అపార్ట్మెంట్ చూపించావు. 10 మంది ఇళ్లలో దీపాలు వెలిగించి ఎలక్ట్రీషియన్. వినాయక చవితి సందర్భంగా వీళ్ళు మామూలు ఇచ్చిన ఇవ్వకపోయినా మనం మాత్రం వసూలు చేసుకోవాల్సింది. ఎవరు నువ్వు? చూస్తే తెలియట్లేదా? చూస్తే తెలియడానికి నువ్వు ఏమన్నా సాన్యం ఇద్దావా? వాచ్మెన్ కి వాచింగ్ ఉండాలి గానీ ఓవర్ యాక్షన్ ఉండకూడదు. చూస్తే తెలియట్లేదా ఎలక్ట్రీషియన్ అని బిల్లు ఇవ్వడానికి వచ్చావు? కాకి డ్రెస్ లో వస్తే కాంపిటీషన్ ఎవడో వాచ్మెన్ వచ్చాడు అనుకున్నాను. అనుకుంటే అనుకున్నావు గానీ అగ్గిపెట్టు ఒకసారి. నువ్వు అగ్గిపెట్టాడుగా గానీ పుల్ల అడిగావేంటి? ఇదిగా ఎలగట్లేదా? ఎలా గెలుగుద్ది? అగ్గిపెట్టి అండర్ గ్రౌండ్ నుంచి పుల్ల చెవిలోంచి తీసిచ్చావు. రెండు నానిపెడుతురే ఇంకో పుల్లి. ఇదిగో రెండోది. సరేగానే మన అపార్ట్మెంట్ లో మొత్తం ఫ్లాట్లు ఎన్ని? నేను ఎప్పుడు లెక్కట్లేదు గానీ నువ్వు స్ట్రైట్ కి వెళ్ళి రైట్ కి తిరిగి అక్కడ మా సెక్రటరీ ఉంటాడు, ఆయన అడుగు చెప్తాడు. మర్యాద లేకుండా? అసలు నీకు మర్యాద తెలుసా? అగ్గి పెట్టి రెండు అగ్గి పొల్లు ఇచ్చాను, దానికి బదులు ఓ సిగరెట్ ఇవ్వాలని తెలియదు? తడిచిపోయిన అగ్గి పెట్టుకుని రెండు అగ్గి పొల్లకి 3 రూపాయలు సిగరెట్ ఇవ్వాలా? నేను ఎవరా? నువ్వు ఇవ్వకపోతే నా కాల్ చేసిన అగ్గి పొల్లు 2 యాజ్ ఇట్ ఇస్ ఇచ్చేయి. అది ఎలా కుదురుతుంది? 1 రూపాయలు సిగరెట్ చేసినట్టుగా ఉంది. ఎంట్రెన్స్ లోనే 3 రూపాయలు పోక్క, ముందు ముందు అలా ఎడుతుంది. సౌండ్ ఇచ్చారా? ఇక రాదా? ఆ చెవులకి ఆటం బాంబు సౌండ్ ఏ వినపడదు, ఇంకా స్పీకర్ సౌండ్ ఏ వినపడుతుంది. ఏడుచినట్టే ఉంది, ఎక్కడో నూతులు వస్తున్నట్టుగా ఉంది. కరెంట్ బిల్ సార్? చెత్త కోసం వచ్చావా? కాదు సార్, కరెంట్ బిల్లు. చెత్త కోసం వస్తే డైరెక్ట్ గా లోపలికి వచ్చేస్తామంటే బయట చూడాలని ఉంటా స్పీకర్ కట్టేయండి సార్. ఓ సౌండ్ పెంచబడ్డావా? సౌండ్ లేదా అని ఇదిగా మొత్తం పెట్టేశా. తగ్గించమంటావా? మరి మాట చెప్పచ్చుగా మొహమాట పడతావే. ఏమే చెత్త బాగా వచ్చాడు, ఆ ఇంట్లో ఉన్న చెత్తపోతం వాడు మొహాన్ని కొట్టు పోతాడు. చెత్త కాదు సార్, కరెంటు బిల్లు. కరెంటు బిల్లు? కరెంటు బిల్లు? ఓ కరెంటు బిల్లా? మరి ఆ మాట చెప్పక నీలో నువ్వు కొడుకుంటావే. నీతో పోదాగా వాడుకున్నప్పుడు మరి కరెంటు బిల్లు కట్టద్దు, సిగ్గుపెట్టేట. సిగ్గాన తలకాయ గొంతు పోయేట తడుస్తున్నాను సార్. అంతంత సౌండ్ పెడితే కంట బీరలు బద్దలైపోతాయి. వీడు మొహం మన 2 కర్ల బెర్రెలు ఎప్పుడు బద్దలైపోయినాయి, ఆ సంగతి వీడు తెలియదు. అయినా అదే సౌండ్ అండి బాబు. ఈ ప్లాట్స్ మొత్తానికి అది ఒకటే టేప్ రికార్డ్ రా. మేము పాత పాటలు అట్టాగే వింటాం బాబు. ఏంటి అట్టాగా? 2 నిమిషాలు వింటే నా చెవులు ఎంటర్లు అన్ని రాలిపోయి. పాపం వింటే ఆవిడ ఎలా తట్టుకుంటుందో ఏంటో. ఈ ప్లాట్ లో మొత్తానికి నేనే సెక్రటరీని. అలాగండి సార్, మరి పండగ వదిలిస్తే మరి కొంచెం ఎంగిలి కప్పు ఇవ్వమంటావా? ఇది నాకెందుకు సార్? బాబు ఆ 2 స్పీకర్లు పట్టుకెళ్ళిపోయినాయన ప్లీజ్. చాలే తల్లి, మా ఆవిడ అసలు లేడీ స్పీకర్, మళ్ళీ ఈ స్పీకర్లు అట్టుకెళ్ళి నేనేం చేసుకోను? వస్తావాడు బాబాయ్. నువ్వు ఏమే ఆ స్పీకర్ సౌండ్ తగ్గించు. తగ్గించడం ఏంటండి? ఎప్పుడో ఆఫ్ చేశాను, ఎందుకండి మా ప్రాణాలతో ఆడుకుంటారు? చెవిటి మిషన్ కొనుక్కోవచ్చు కదా. అంటే ఏంటి? నాకు చూడని ఫ్లాట్స్ మొత్తానికి ఉన్న మీ పుట్టింటికి తెలియాలా? చూడని చెప్పుకోవడానికి ప్రెస్టేజ్ ఒకటి. పిచ్చిదానా చూడైతే అంటే
ఎదుటి వాళ్ళు పెదాలు కదిలిస్తే ఆ పదాలేంటో పట్టేస్తా లిప్ మూమెంట్కి సౌండ్ సింక్ చేస్తా నా తలరాతకి సింక్ చేయండి తాగండి తాగండి గడ్డి గుడ్డేం కాదు ఎక్స్క్యూజ్ మీ మేడం ఏంటి ఫ్లాట్లో ఎవరు ఉంటున్నారు ఐశ్వర్యరాయ్ ఐశ్వర్యరాయ ఈ ఫ్లాట్లో ఉంటున్నారా అవును ఇక్కడే ఉంటుంది మరి ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ఇప్పుడే అలా గోడలోకి వెళ్ళింది ఐశ్వర్యరాయ్ గార్డెన్లో ఉందట వివేకోబరాయ్ తల దూకుని వెళ్ళిపోతాడు ఇంకా ముందు ముందు ఎలాంటి క్యారెక్టర్లు ఉంటాయో ఏంటో The great future film director. రేపు డైరెక్టర్ అయిన తర్వాత సునీల్ వర్మ బాంబే వెళ్తే సునీల్ బచ్చన్ పాలిటిక్స్ లోకి వెళ్తే సునీల్ కలాం ప్లేస్ ని బట్టి పేరు స్టార్ ని బట్టి స్టైల్స్ మారిపోతూ ఉంటాయి దాసరా రాఘవేంద్రరావు పేర్ల మధ్యన నా పేరు పడే రోజు ముందుంది అప్పుడు రారా నీ గోల్డెన్ ఛాన్స్ ఇస్తానా ఛాన్స్ అంటే ఎవడికి కావాలి ముందు అప్పు తీర్చు ఒరే అప్పు తీర్తే మన ఇద్దరి మధ్యన అనుబంధం తెగిపోద్దా పోతే పోయింది లేదా అనుబంధం ఇదే నీ ఫస్ట్ డెసిషన్ కాదు లాస్ట్ డెసిషన్ ఒక్క నిమిషం వెయిట్ చేయ మన అనుబంధం తెంపేస్తాను ఏరా నీ లవ్ విషయం అమ్మాయితో చెప్పావా ఏం చెప్పమంటావు ఆ అమ్మాయి నుండి సిగ్నల్ వస్తున్నట్టే ఉంది డౌట్ గానూ ఉంది డౌట్ ఎందుకురా వెళ్ళి క్లియర్ చేసుకో ఆ పిల్ల రెండు పీకిందనుకో ఈ అపార్ట్మెంట్స్ లో వాళ్ళందరికీ తెలిసిన పరువు పోదు ఇప్పుడు మాత్రం నీ పరువు పోలదనుకుంటానంటరాడతావేంటి సంపేయాలండి ఈడు మీకు బీట్ కొడుతున్నాడో తెలుసా ఇందాక నుంచి మిమ్మల్ని చూసి సోల్కొచ్చేస్తున్నాడు వాడు బీట్ కొడితే మధ్యలో మీకెందుకు నాకెందుకా వాడు బీట్ కొట్టాలనే రోజు నేను అక్కడ కూర్చుంటున్నాను ఈ జిడ్డు మొహం గాడు ఐ లవ్ యూ చెప్తాడనే వెయిట్ చేస్తున్నాను ఇక లాభం లేదు నేనే చెప్తాను ఐ లవ్ యూ రా ఎలా ఉందరా మన డైరెక్షన్ సూపర్ మన స్క్రిప్ట్ రాస్తే తిరుగుండదా ఏంటి ఇది మీ తరి ప్లానా అయ్యా నేను మరీ నీకు యూజన్ త్రోగాల కాంతున్నా పని అయిపోయిన పారిపోతావేంట్రా సారీ ఇదిగా నేను నీ ఫీజు ఇదిగో మన అనుబంధం తెగిపోతున్నందుకు బాధపడుతున్నావా బాబాయ్ ఇంకో 1000 అనుబంధం పెంచేసుకుందాం ఈ జన్మలో నీకు మళ్ళీ అప్పేమని రాయ్ ఇదేం బతకండి ఈ బతుకే బ్రహ్మాండంగా ఉంది ఎందుకే నువ్వెవరో ఆర్టిస్ట్ వా ఎలక్ట్రీషియన్ ఇదిగో బిల్లు నువ్వు బిల్లు ఇవ్వాల్సింది నాకు కాదు లవర్ బాయ్ వెల్కమ్ మేడం మే ఐ హెల్ప్ యు చేసి హెల్ప్ చాలు గాని పెద్ద మోడర్న్స్ కుడతానని చెప్పేసి ఏంటి ఈ కొండ జతలు వేసుకుని రోజు కుట్టావు డ్రెస్ కి ఈ డ్రెస్ లో మీరు టార్జ్ జనా సుందర్ల ఉన్నారు టార్జ్ జనా నూర్ జనా ఏంటి వెనకాల ఎంత కాలి వెంటిలేషన్ జాకెట్ కి వెంటిలేషనా యా అలా ఉంటేనే వాస్తు ప్రకారం గాలి వెలుతురు బాగా తగులుతాయి గాలి వెలుతురు తగులుతాయి లేదో నాకు తెలియదు గాని నేను ఇక్కడికి వచ్చే లోపు రెండు ఆటోలు ఒక స్కూటర్ తగిలే ఈ జాకెట్ లో మ్యాగ్నెటిక్ పవర్ అదే మ్యాగ్నెట్ అది బాంబ ఓకే ఓకే మీకు అంత ఇబ్బందిగా ఉంటే మోడల్ ఇప్పుడే మార్చేస్తా ఇప్పుడు వెనక్కి తిరిగి నా కళ్ళతో చూసుకోండి నీ కళ్ళెందుకు నా కళ్ళేవా ఎంత చేంజ్ నోట్లేవండి షూర్ షూర్ నీ చేతుల్లో చాలా పనితనం ఉంది చేతుల్లోనే కాదు ఒళ్ళంతా పనితనమే ఇదిగో ఈ వంద తీసుకో ఇక మీద ఎప్పుడు నా బ్లౌజ్లు ఇలాగే కుట్టాలి ఓకే యా చూసావా మన టాలెంట్ వచ్చిన ఆడవాళ్ళందరినీ ఇలా మూడేసి అలా పడగొట్టేస్తున్నావు నీ సూదికి ఇంక తిరగలేదా కరెంట్ బిల్ అండి కట్టేసి నేను ఎందుకు కడతానండి నేను ఎలక్ట్రీషియన్ ని బిల్ ఇవ్వటానికి వచ్చాను అనుకున్నానులే కరెంట్ తీగ మీద కాకిలాగా నల్లగా మాడిపోయింటే ఎలక్ట్రీషియన్ అనుకున్నా ఇలాగే సార్ వినాయక చవితి కదా కొంచెం ఏదన్నా చేతులు పెడితే బాగుంటుందేమో ఆలోచించండి చేతులు ఏమన్నా పెడితే ఏం బాగుంటుంది కానీ ఇదిగో ఇది పెడతాను తీసుకో లంచం తీసుకోవటం మహానేరం
ఈరోజు నుంచి మా ఇల్లు మీకు హనీమూన్ గెస్ట్ హౌస్ మీరు అల్లరి చేయకుండా ఆడుకోండి పాడుకోండి మీకేం కావాలో నేను చూసుకుంటాను ఓకే